రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు ఎమ్మెల్యే రస్మీ బాలకిషన్. రైతుల దిగుబడి పెరిగి ఆర్థికంగా బలోపేతంగా చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఇందుకోసం రైతు పెట్టుబడి నుంచి ధాన్యం కొనుగోలు వరకు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఎమ్మెల్యే రస్మీ బాలకిషన్ పర్యటించారు. మండలంలోని గుండారం, పెరకబండ, చీలాపూర్, రేగుళ్లపల్లె, తిమ్మాయిపల్లె, గుగ్గిల్ల, దాచారం, వీరాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలు రస్మై ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఆయన పరిశీలించారు. అనంతరం మాస్కుల పంపిణీ, ఇటీవలే మృతి చెందిన పలు మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఓవైపు కరోనాపై పోరాటం చేస్తూనే మరోవైపు రైతులు పండించిన పత్తి ధాన్యం గింజను కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే రస్మై. రైతులు పండించిన వివిధ రకాల పంటలకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. కావున రైతులు అధైర్యపడొద్దని సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే రైతులందరూ సామాజిక దూరం పాటించాలన్నారు. బెజ్జంకి మండల పరిధిలోని వడ్లగోలు కొనుగోలు కేంద్రాలను ఈరోజు ప్రారంభించడం జరిగినది. ముఖ్యంగా రైతులకు ఎలాంటి అసౌకర్యం కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము వడ్లను కొనుగోలు చేయకపోయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి రైతులను దృష్టిలో పెట్టుకొని సకాలంలోనే ముందుగానే రైతు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే విధంగా ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తప్పకుండా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎలాంటి దళారులకు, ప్రైవేటు వ్యక్తులకు వడ్లను అమ్ముకోకుండా నేరుగా వడ్ల కొనుగోలు కేంద్రానికే తీసుకొచ్చినట్టుంటే మరి మద్దతు ధర ఒకవైపు 1888 మొదటి రకం, రెండవ రకానికి 1868 రూపాయలుగా నిర్ణయించడం జరిగినది. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి విపత్కరమైనటువంటి కరోనా పరిస్థితుల్లో రైతులు తగు జాగ్రత్తలు పాటించుకొని ఎవరికైతే ఏ రోజైతే కొనుగోలు కేంద్రానికి వారికి తీసుకురావాలని చెప్పి చెప్పినారో అదే రోజు తీసుకొచ్చి అదే రోజు మిల్లుకు పంపించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని తప్పకుండా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.